హే గైస్, నమస్తే, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఇవాళ డే 3 ఇన్ బాలి, ఫస్ట్ డే ఇన్ ఉబుద్. సో ఇందాకే కూటా చెక్అవుట్ చేసి ఉబుద్కి వచ్చాము. తానాలాట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఉబుద్ రీచ్ అయ్యాము. సో తానాలాట్ నుంచి ఉబుద్ రావడానికి మాకు 1 అవర్ పట్టింది. తానాలాట్ తర్వాత మాకు ఇంకొక డెస్టినేషన్ కూడా ఉండే, అదే బేసాఖీ టెంపుల్. కాకపోతే మేము వెళ్ళిన టైంలో బేసాఖీ టెంపుల్ క్లోజ్డ్ ఉండే, అందుకని చెప్పి మేము విజిట్ చేయలేకపోయాము. సో మీరు కనుక బాలి ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా బేసాఖీ టెంపుల్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టెంపుల్. ఉబుద్లో మేము స్టే చేస్తున్న రిసార్ట్ శాంతి మండల రిసార్ట్ అండ్ స్పా. సో ఇప్పుడే వచ్చాము రిసార్ట్కి. ఈ రిసార్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ముందు ముందు ఇస్తూ ఉంటాను. సో ఇప్పుడైతే రిసార్ట్ చూడండి. సో మనకి రూమ్ ఈజ్ ఇంక్లూడెడ్ విత్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్కి ఇక్కడికి రావాలి రెస్టారెంట్కి, బఫే బ్రేక్ఫాస్ట్. ఇవంతా రూమ్స్కి వెళ్ళేవే, ఐ మీన్ విల్లాస్కి వెళ్ళేవే. ఇటు వెళ్తే శాంతి మండల విల్లా టెంపుల్, ఇక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టారు. సో టెంపుల్ చూపిస్తాను చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా అదే టెంపుల్. సో ఇందులో పూల్ విల్లాస్ ఉన్నాయి, గార్డెన్ విల్లాస్ ఉన్నాయి. సో మేము గార్డెన్ విల్లా తీసుకున్నాము. కూటాలో పూల్ విల్లా ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి ఇక్కడ గార్డెన్ విల్లా తీసుకున్నాము.
శాంతి మండల రిసార్ట్ ఉబూర్. అంటే ఎగ్జాక్ట్లీ నాట్ ఉబూర్, ఉబూర్ నుంచి 7 to 8 kilometers లోపల. అండ్ ఇది ఒక విల్లా, నాట్ అ పూల్ విల్లా, బట్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ పాండ్ వ్యూ విల్లా. సో గార్డెన్ విల్లా, ఇది గార్డెన్ విల్లా. సో రూమ్ లో రాగానే వి హావ్ అ వాటర్ ఫాల్. సో దిస్ ఇస్ వాటర్ ఫాల్ ఇన్ ద రూమ్. అండ్ కమ్, చూడండి ఎంత బాగుందో అసలు. అండ్ ఫ్రూట్ బాస్కెట్ ఇచ్చారు. వి హ్యావ్ అ ఫ్రూట్ బాస్కెట్, వి హ్యావ్ 2 chairs. ఇక్కడ వి జస్ట్ హ్యావ్ అ టేబుల్, టేబుల్ చైర్. అండ్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ బెడ్. దిస్ బెడ్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ రూమ్. అండ్ కమ్, ఇంకొక ఎక్సైటింగ్ థింగ్ ఉంది అబౌట్ దిస్ రూమ్. సో దిస్ ఇస్ అ బాల్కనీ, అండ్ కూర్చోడానికి మనకి ఇచ్చారు ఇక్కడ. అండ్ వీ హ్యావ్ అ టేబుల్, ఇక్కడ కూర్చొని వీ కెన్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫర్ నెక్స్ట్ 2 days అండ్ సమ్ లీజర్ టైమ్. అండ్ విత్ దిస్ వ్యూ, సీ ద వ్యూ, దిస్ ఈస్ ద వ్యూ. అండ్ ఇది గార్డెన్ విల్లా. అండ్ దిస్ ఇస్ ద పూల్, నాట్ పూల్, this is the pond. So ippudu room tour aipoyindi kada, and here comes the next magic. So idi room ki attached washroom ivvaledu, so daniki separate entrance ichadu, which is the best part. So idi room nunchi baitaku raagane we have a wash basin here. And the room actually kani idantha villa kabatti, this is the villa and show the entrance. Villa kabatti manaki it's not like in one room, 2 rooms are there basically. So this is the room with bed and all, and manaku wash area anta different ichadu. So this is the mirror, we have a dryer, and normal ga anni hotel rooms lo ichadu, we have cups, kettle, and we have a mini bar. And we have a safe locker at home. And here is a place to put our luggage. And this is the bathtub. And interesting part is the open shower. Generally, adi chala rare ga untundi, because I've seen so many hotels book cheyadamani. This one I found this interesting. So this is the open shower, and we have a toilet area here. So this is one thing. And chuste mottam like we have water din pakkalanta, water basically din chuttu kuda, villa chuttu kuda, all the sides we have this water flowing in, which is adding in more beauty. So ee room memo make my trip lo book cheskunnamo, and me nammaru, this came up really 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 affordable price lo, just 4500 for room plus breakfast ఫర్ 3 days. సో ఈ రూమ్ లో మేము 3 nights స్టే చేయబోతున్నాము. అండ్ ఇక్కడ నుంచి సఫారీ ఒకటి, లైక్ ఇట్ ఇస్ వెరీ క్లోజ్ బై జస్ట్ 20 minutes. అండ్ మీరు ఉబూర్లో ఏ ప్లేసెస్కి వెళ్ళాలన్నా ఇట్ ఇస్ 40 to 45 minutes. ఇట్ ఎగ్జాక్ట్లీ నాట్ ఇన్ ఉబూర్, దిస్ రూమ్ స్లైట్లీ డౌన్ సైడ్, అంటే ఒక 7 to 8 kilometers ఫ్రమ్ ద ఉబూర్ సెంటర్. బట్ ఫెల్ట్ లైక్ వర్త్ ఇట్. బుక్ చేశాను, వచ్చాక చూస్తే ఇట్ ఇస్ లైక్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్స్ ద బ్యూటీ. సో మేక్ మై ట్రిప్ లో చూడండి, శాంతి మండల విల్లా అండ్ స్పా ఇన్ ఉబూర్. అది రూమ్, అండ్ రూమ్ కి ఆపోజిట్ స్పా సెంటర్. అండ్ ఇక్కడ ఒక చిన్న వాటర్ఫాల్ ఉంది. వావ్, ఫారెస్ట్ ఏరియా.
ఇదే అన్నమాట. చూడండి